హెల్త్ న్యూస్ మీకోసం. కోవిడ్ బాధితులను మూడు భిన్న కేటగిరీలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగుల్లోని ఇతరత్ర ఆరోగ్య సమస్యలు, చికిత్సకు వారు స్పందించే అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. భవిష్యత్తులో అత్యంత ఎక్కువ ముప్పు పొంచి ఉన్న బాధితులకు ప్రత్యేక చికిత్సా విధానాల అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అమెరికాలోని మిన్నేసోటా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. వీరు గతేడాది మార్చి 7వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీల మధ్యలో కోవిడ్ పాజిటివ్గా తేలిన 7538 రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. వీరిలో 1022 మందికి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. బాధితుల్లో 60% మందిని ఫైనోటైప్ 2గా వర్గీకరించారు. 23% మందిని ఫైనోటైప్ 1గా గుర్తించారు. వీరికి గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. 16.9% మందిని ఫైనోటైప్ 1గా గుర్తించినట్లు తెలిపారు. వారిలో చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని, ఫైనోటైప్ 3 బాధితుల్లో శ్వాస సంబంధ రుగ్మతలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫైనోటైప్ 3తో పోలిస్తే ఫైనోటైప్ 1 వారిలో మరణ ముప్పు 7.3 రెట్లు ఎక్కువని, ఫైనోటైప్ 2 బాధితుల్లో అది 2.57 రెట్లు అధికమని పరిశోధకులు వివరిస్తున్నారు. ఆయా ఫైనోటైపులకు అనుగుణంగా చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తే రోగులు కోలుకోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.